ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సీఎం గారు చెప్పినట్లుగా ఆయన ఒక అబద్ధపు హామీలతోనో మరొక దానితోనో అధికారంలోకి రాలేదు. ఆయన అధికారంలోకి 2014లో ఒక అబద్ధపు హామీ చెప్పినట్టయితే 2014లోనే సీఎం అయ్యేటువంటి వ్యక్తి, కానీ మాట ఇస్తే ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మరి 5 సంవత్సరాలు అధికారాన్ని వదులుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి మా ముఖ్యమంత్రి గారు. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్ళండి. మరి ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో ప్రతి సచివాలయంలో కూడా మీరు అక్కడ ఉన్నటువంటి నాయకులకు అనుసంధానంగా మరి ఏర్పాటు చేసుకుని వ్యవస్థలను ఆ వ్యవస్థలతో మీరు ప్రతి ఒక్క బూత్ కూడా మెజారిటీలోకి తీసుకురావాలి, వచ్చే విధంగా పనిచేయాలి. మనం అన్ని అంటే దాదాపు ప్రతి 80% మందికి మనం మంచి చేశాము, మనకు ఓటు అడిగే ధైర్యం ఉంది, హక్కు ఉంది అని చెప్పేసి ఈరోజు చాలా చక్కగా దిశా నిర్దేశం చేసి మరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని కాదు, గతంలో చూస్తే ఓటు వేస్తేనే పథకాలు ఇచ్చేవాళ్ళు, సంక్షేమం చేసేవాళ్ళు. ఈరోజు మనం అందరికీ చేశాము, మన అధికారంలో లేనటువంటి నియోజకవర్గాల్లో కూడా సమానంగా సంక్షేమం అందించాం కాబట్టి 175కు 175 కావాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ దిశగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అదే దిశగా పనిచేయాలని అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెళ్తా ఉన్నారు సీఎం గారి మీటింగ్ తర్వాత. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి, రానున్న ఎలక్షన్స్ లో మరొకసారి వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము గడప గడపకి 2 సంవత్సరాలుగా జనాలు తిరుగుతూ ఉన్నాము, వాళ్ళు నాడి తెలిసిన వారికి చెప్తా ఉన్నాము. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జగనన్న ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ కావాలి, జగనన్న ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావాలనుకుంటున్నా తప్ప టీడీపీ వచ్చి జన్మభూమి కమిటీలు రావాలని ఏ ఒక్కరు కోరుకునే స్థితిలో ఎవరూ లేరు కదా. ఈ రోజు ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా గతంలో ఎప్పుడు జరగనంత విధంగా ఆర్థికంగా లబ్ధి కలిగింది. ఎవరు కూడా ఏ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుని ఏ రోజు వదులుకునే ప్రజలు ఇష్టపడరు. సో ప్రజల మధ్య నిరంతరం ఉంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మా రంపచోడ నియోజకవర్గంలోనే కాదు మన రాష్ట్రంలోనే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మరొకసారి అధికారంలో రావడానికి సిద్ధంగా ఉంది.